హుజురాబాద్ ఉప ఎన్నిక నగారా మోగడంతో తెలంగాణ రాష్ట్రం అంతా ఒక్కట ఒకటేసారిగా అప్రమత్తమైనటువంటి పరిస్థితి ఉన్నది మొత్తంగా కూడా ఇప్పటికే గత నాలుగు నెలలుగా ఐదు నాలుగైదు నెలలుగా హుజురాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ ఇటు మాజీ మంత్రి ఈటల మిగతా రాజకీయ నేతలంతా కూడా ఉండి ప్రచారాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా గుజరాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ఈటల సొంత మండలమైనటువంటి కమలాపూర్ కమలాపూర్లో సైతం ఉత్కంఠ నెలకొంది మెజారిటీ నాదే అని ఈటల ప్రకటిస్తుండగా నా మండలం నా సొంతం అంటుండగా టీఆర్ఎస్ నేతలు మాత్రం ఖచ్చితంగా ఈసారి కమలాపూర్ మెజార్టీతోటే గుజరాబాద్ ఎన్నిక మొదలవుతుందన్నటువంటి నేపథ్యం దానికి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పరకాల ఎమ్మెల్యే చల్ల దల్బన్ రెడ్డి గారు మనతో ఉన్నారు సెప్పని ఎట్లా ఎన్నికల నగారం మోగింది ప్రస్తుతం హుజరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పరిస్థితి ఏంటి టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ తెచ్చుకోవాలి తెచ్చుకున్న తెలంగాణను కాపాడుకోవాలి దాన్ని అభివృద్ధి చేసుకోవాలనే సంకల్పంతో ప్రజలు ఊపికి పట్టింది తప్ప ఈరోజు ఈటల రాజేందర్ గారు రాజీనామా చేసినాక ఎప్పుడు ఓడించాలనే ప్రజలు చూస్తూ ఉన్నారు మరి మంచి మెజార్టీ తోటి టీఆర్ఎస్ పార్టీ హుజరాబాద్లో గెలవబోతుంది ఉప ఎన్నిక రాగానే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దళిత బంధు అనుకోండి హుజరాబాద్ నియోజకవర్గానికి తాయిలాలనుకోండి ఏదో అనుకో ఏదో విధంగా ప్రజలను మెప్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి కొన్ని నియోజకవర్గాల్లో మీ రాజీనామాలు చేయండి ఎమ్మెల్యేలు అన్నది కూడా ప్రజలు చేరు చేరుకున్నటువంటి పరిస్థితి ఈ పరిస్థితిని ఎట్లా టీఆర్ఎస్ ఎదుర్కోబోతుంది ఇది తప్పండి ఇది ప్రతిపక్షాలు కావాల్సుకొని ఒక ప్రచారం చేస్తున్నటువంటి ప్రతిపక్షాల కుట్ర అవి ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రెండు వేల ఇరవై ఒకటి మార్చి బడ్జెట్లోనే దళిత బంధు కొరకు మేము బడ్జెట్ పెట్టుకున్నాం దళిత బంధును ఈసారి ఒక వెయ్యి కోట్లతోటి ప్రారంభించాలని చెప్పి పెట్టుకున్నాం అనుకోకుండా సరే హుజరాబాద్ ఎలక్షన్ కూడా రావడం జరిగింది తర్వాత డిమాండ్ ఎక్కువ పెరిగింది ప్రతి నియోజకవర్గానికి ఒక వంద మందికి దళిత బంధు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు పెట్టుకున్నారు తర్వాత ఏమనుకున్నారు హుజరాబాద్ లాంటి ఒక చైతన్యవంతమైనటువంటి నియోజకవర్గంలో పెట్టి ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద పెట్టి దాన్ని సక్సెస్ తెలంగాణలో చేస్తే మిగతా తెలంగాణ ప్రాంతంలో చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చూశారు కానీ దళిత బంధు అని పేరైతే ఎప్పుడైతే పెట్టి స్కీమ్ పెట్టిండో ప్రతిపక్షాలకు నిద్ర పట్టట్లేదు ఒక కుట్ర పూరితంగా దాన్ని ఎప్పుడు ఆపాలని ఇవ్వకుండా చేయాలని ఒకడేమో కోర్టుకు పోవడం ఎలక్షన్ కమిషన్ పోవడం ఎక్కడెక్కడ ఎట్లా ఆపాలని చాలా ప్రయత్నాలు తీవ్రంగా చేసి కానీ వాళ్ళ కుట్రలు ఫలించలే ముఖ్యమంత్రి గారు ముందు చూపుతోటే వాసల మరలి ఇవ్వడం జరిగింది మిగతా తెలంగాణ ప్రాంతంలో నాలుగు నియోజకవర్గాలు నియోజకవర్గానికి ఒక మండలానికి చొప్పున కూడా ఇవ్వడం జరిగింది ఇలా పైలట్ ప్రాజెక్ట్ కింద దళిత బంధు మరి కమలాపూర్ మండలి కావచ్చు హుజరాబాద్ నియోజకవర్గంలో ఇస్తే సక్సెస్ఫుల్గా మరి ఇలా దళితులందరూ చాలా ఆనందాన్ని వ్యక్తపరచడం జరిగింది ఒకటి ఈ పార్టీ అప్పటిని తెలియదు దళితులు ఎవరైతే దళిత బిడ్డ ఎవరైతే వాళ్ళకి ఇవ్వడమే ఇవాళ ముఖ్యమంత్రి గారి గొప్పతనం ఇవాళ దేశంలోనే ఒక ఇది చరిత్ర ఎందుకంటే ఆనాడు అంబేద్కర్ దళితులు ఒకటటువంటి ఆకలి మంటలు కావచ్చు వాళ్ళ కుటుంబ పరిస్థితులు కావచ్చు మెరుగుపడాలి వాళ్ళు బాగుపడాలి అంటేనే వాళ్ళు దళితులు ఆర్థికంగా ఎదిగినాడే దేశం బాగుపడదని చెప్పి ఆ రోజు ఏదైతే కేసీఆర్ మన అంబేద్కర్ గారు అన్నారో వారు అంబేద్కర్ గారి ఆశయాలను నెరవేరుస్తున్న అభినవ అంబేద్కర్ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇది నాట్ ఓన్లీ తెలంగాణ అంటే దేశంకే ఒక చలనం కలుగుతూ ఉంది దేశంలో మిగతా రాష్ట్ర ముఖ్యమంత్రులందరికీ కూడా నిద్రపడడం లేదు కేసీఆర్ గారు ఇంత గొప్ప పని చేసిండు మనం కూడా చేయాలనే ఒక సంకల్పం ఒక ఆలోచన దేశ ప్రధానికి కూడా వస్తున్న తరుణంలో ఇక్కడ ప్రతిపక్షాలు ఈ విధంగా మాట్లాడడం తగదు కమలాపూర్ ఈటల రాయందర్ గారి సొంత మండలం ఆ మండలానికి ఇన్ఛార్జ్గా మీరు గత ఐదారు నెలలుగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి నా మండలంలో నా నేను నాదే మెజార్టీ అనేటువంటి ఆయన కాన్ఫిడెన్స్తో ఉన్నటువంటి పరిస్థితి మీరు మొత్తం మండలం అంతా ప్రచారంలో ఉన్నారు ఎట్లా ఉంది కమలాపూర్లో ఎవరిది మెజారిటీ ఈటల సొంత మండలం బీటలు వారింది ఈటలకు అక్కడ పీటలు లేవు ఇలా ఈటలను తరిమి కొడదామని చెప్పి ఆ సొంత మండలంలో ప్రజలు చూస్తూ ఉన్నారు అది మీరు రేపు రాబోయే రిజల్ట్ చూస్తారు ఆయన ఒక ప్రచారం గ్లోబల్ ప్రచారం చేసుకున్న నా సొంత మండలం నా సొంత ఆత్మీయులు నా కుటుంబ సభ్యులు నన్ను ఆదరిస్తారు గౌరవిస్తారు నాకు ఆత్మగౌరవం ఉందని లేనిపోయిన డైలాగ్ కొడుతున్నారు నేను పోయి చూసుకున్న నేను కూడా నిజమే అనుకున్నాను స్టార్టింగ్లో నేను పక్క నియోజకవర్గమే కాబట్టి పరకాల మా నడికూడ మండలాలు కమలాపూర్ను అత్తుకొని ఉంటాయి ఆ ప్రజలతోటి మాకు కూడా సత్సంబంధాలు ఉన్నాయి మేము కూడా అందరు పోయినప్పుడు చాలా రేపు గొప్పోడు కావచ్చు కానీ ఏ ఏమాత్రం పనిచేయలేదండి ఇలా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతి మంత్రికి ఒక నాలుగు వేలు ఇల్లు ఇచ్చి డబుల్ బెడ్రూమ్లు నాలాంటి సాధారణ ఎమ్మెల్యేకి ఒక వెయ్యి ఇల్లు ఇచ్చిండు వెయ్యి ఇల్లిస్తే ఎనిమిది వందల అరవై ఇల్లు కట్టిన నేను మరి ఆయన నాలుగు వేలు ఇల్లిస్తే ఒక్క ఇల్లు కూడా కట్టలేదు అదొక్కటే కాదు అభివృద్ధి కూడా ఫైనాన్షియల్ మినిస్టరు మన ఆర్థిక శాఖ మాధ్యులని బాగా చేసుకున్నాను అనుకున్నా ఎక్కడ కూడా అభివృద్ధి కనపడట్లేదండి ప్రజలు ఆశ్చర్యపడుతున్నారు మేము గత ఐదు నెలల నుంచి ఆ ప్రజలతో మమ్మైక్యమై తిరుగుతున్న తరుణంలో వాళ్ళు అడుగుతున్న పనులు వాళ్ళు అడుగుతున్న తీరు ప్రజల అవసరాలు ఏదైతే అడుగుతా ఉన్నారో నేను ఆశ్చర్యానికి గురైన అరే మా నియోజకవర్గం లాంటి నియోజకవర్గంలో చేసుకున్నాం ఒక ఆర్థిక శాఖ మార్చి నుండి ఎందుకు చేసుకోలేదని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారితో ఇవన్నీ సమస్యలు తీసుకపోతే ఆయన పెద్ద ఎత్తున నిధులు ఇవ్వడం జరిగింది ఆ నిధులతోటి మాత్రమే ఇప్పుడు అభివృద్ధి జరుగుతూ ఉంది కమలాపూర్లో ఆ అభివృద్ధి చూసినాక ప్రజలు చాలా ఆచార్యానికి గురైన రియలైజ్ అయ్యిళ్ళు వాళ్ళందరూ మేము వేస్తే మళ్ళీ కేసీఆర్ గారిని గెలిపించుకోవాలి మరి కారు గుర్తునే గెలిపించుకోవాలి గెలి శ్రీనివాసుని గెలిపిస్తేనే మనకు అభివృద్ధి కార్యక్రమాలు పెండింగ్లో ఉన్నాయని కూడా క్లియర్ అయితే అని చెప్పి ప్రజలు స్పష్టంగా చెప్పడం జరుగుతుంది మీరు ఈ ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయని చెప్పి ప్రజలు చూస్తూ ఉన్నారు ముఖ్యంగా ఆ వారందరూ ఎలక్షన్ ఆపుకోవాలని ప్రయత్నం చేసుకున్నారు కానీ ఎలక్షన్స్ వచ్చినాయి మీరు రేపటి నుండి చూస్తారు ప్రజల స్పందన ప్రజలు ఏ విధంగా రెస్పాండ్ అవుతారు తన చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా భయపడుతున్నారు ఎందుకంటే ఈయన భయభ్రాంతలకు గురి చేసి కేసులు పెట్టియడం అక్రమ కేసులు పెట్టేయడం తన మనసులతోటి బెదిరించడం తనకు జరగబోయే పనులను ఏది కూడా సాగనీయకపోవడం వల్ల ప్రజలు ఇన్ని రోజులు నిశ్శబ్దంగా ఉన్నారు ఆ నిశ్శబ్దం ఆయన అనుకుంటాను నాకు సొంత మండలం నేను బ్రహ్మాండంగా చేసుకున్నాను నాకు ఓట్లు వస్తాయి అనుకోను కానీ నిశ్శబ్దం బద్దలు కొడతారు ఈటల పీటలు బద్దలు కొడతారు రేపు రాబోయేది అంతా మీకు రిజల్ట్ కనపడుతుంది ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది 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 పరిస్థితి మొత్తంగా కూడా ఆయన ఒక ఒక మంత్రిగా ఆర్థిక మంత్రిగా ఉండి కూడా ఆ నియోజకవర్గాన్ని ఏమి డెవలప్ డెవలప్ చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అది గమనిస్తున్నారు అదేవిధంగా ఈ దళిత బంధు అనుకోండి ప్రభుత్వము పెట్టినటువంటి అనేక పథకాలు అనుకోండి అక్కడ అభివృద్ధి జరగలేదు కాబట్టి నిధులను కేటాయించి ఆడ అభివృద్ధి చేసినాం ఖచ్చితంగా హుజురాబాద్లో టీఆర్ఎస్ దగ్గ గెలుపు గెలుపు శ్రీనివాస్ దగ్గర గెలుపు అని చెప్పి కూడా పరకాల ఎమ్మెల్యే ఏదైతే హుజరాబాద్ నియోజకవర్గంలో కమలాపూర్ మండల ఇన్ఛార్జిగా చూస్తున్నటువంటి చల్ల ధర్మారెడ్డి అంటున్నారు కెమెరా పర్సన్ శ్రీనివాస్తో లెనిన్ టీవీ ఫైవ్ పరంగా